మిత్రులారా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ అండ్ డిజేబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఈ డిపార్ట్మెంట్ నుండి మన అధికారులు ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దీంట్లో పూర్తిగా చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే దేశం లోపల తెలంగాణ రాష్ట్రమే వికలాంగులకు కానివ్వండి పెద్ద మనుషులకు కానివ్వండి లేదా ట్రాన్స్జెండర్స్ కానివ్వండి ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు అని చాలా గర్వంగా మన దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో మనం చెప్పుకోవచ్చు మొన్ననే కేసీఆర్ గారు మళ్ళీ 1000 రూపాయల పెన్షన్ పెంచిన విషయం మనకందరికీ తెలుసు వికలాంగులకి ఇది వరకు 3116లు ఉంటే 4116లు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 ఉంటే 1500 వచ్చినాయి తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 1000 రూపాయలు పెంచడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1000 రూపాయలు కూడా పెంచడం జరిగింది దీనికి తోడు మరి వికలాంగులకు కానివ్వండి వృద్ధులకు కావలసినటువంటి వివిధ సదుపాయాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది కేటి రామారావు గారు ఒకనొక సందర్భంలో వారు మాట్లాడిన విషయం నాకు గుర్తుకొచ్చింది ప్రభుత్వం తరఫున కట్టేటువంటి ప్రతి నిర్మాణం అంటే ప్రతి బంగ్లా ఈ డిజేబిలిటీస్కి అది సానుకూలంగా ఉండే విధంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ర్యాంపులు ఉండాలి అది చట్టంలో పొందపరిచింది కానీ చాలామంది అమలు చేయలేదు కానీ వారు ఆదేశించినారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మనం కట్టుకుంటే హాస్పిటల్ కానివ్వండి కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి ఎస్పీ ఆఫీసులు కానివ్వండి ఏ ఆఫీస్ దగ్గరైనా కూడా మరి ఈ వికలాంగులకి సానుకూలంగా ఉండే విధమైనటువంటి భవన నిర్మాణాలు జరగాలని చెప్పి కూడా మరి వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అది తప్పనిసరిగా ఆ నియమాన్ని పాటించాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం మిత్రులారా ఈరోజు మరి వికలాంగులకు ఇచ్చినటువంటి ఈ విషయాలన్నిటితో పాటు సీనియర్ సిటిజన్స్ అంటే మరి వృద్ధులకు పెన్షన్ల గురించే మనం మాట్లాడుతున్నాం ఆసరా పెన్షన్ల గురించేలే మనం మాట్లాడుకుంటున్నాం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పెట్ట సీనియర్ సిటిజన్స్ ఉంటారు రిటైర్ అయినటువంటి అధికారులు ఉంటారు లేకపోతే వృత్తిరీత్యా కొన్ని వృత్తులు డాక్టర్లు ఇంజనీర్లు అండ్ లాయర్లుగా వృత్తి ఉండి ముసల్వాళ్ళైన తర్వాత ఆ వృత్తులు వదిలిపెట్టుకొని ఉండేటువంటి మరి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఇది ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి ఈరోజు మనం సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా కూడా చాలా ఆలోచనలున్నాయి నేను ఒకనొక సందర్భంలో శైలజ గారితో మాట్లాడిన సందర్భంలో మన ఈ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి అధికారిని వారితో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో పడినటువంటి వృద్ధులకి మరి వాళ్ళకు ఇప్పుడు మనం చూస్తున్నాం ఊర్లలో బెంచులు తయారు చేస్తున్నాం సిమెంట్ బెంచ్లు అవపడుతున్నాయి ఎవరో పేరు మీద దాన్ని ఇస్తే ఆ బెంచ్ల మీద కూర్చొని వచ్చేసి ముసలివాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చి కూర్చొని మాట్లాడుకొని మరి కొంత కాలక్షేపం చేసుకొని పోతున్నారు కానీ రానున్న రోజుల్లో పట సీనియర్ సిటిజన్స్కి చిన్నపాటి అంటే క్లబ్స్ అంటే ఈ పేకాట క్లబ్లు కాదు క్లబ్స్ అంటే కూర్చొని మాట్లాడుకోవడానికి అంటే అక్కడ బస్టాండ్ కాడ్ను ఎక్కడో దగ్గర ఒక 4 దినపత్రికలు తీసుకొచ్చేయడము ఒక ఫ్యాన్ను ఏర్పాటు చేయడము ఒక చెస్ పెట్టడము డే కేర్ సెంటర్ లాగా ఒక క్యారమ్ బోర్డు పెట్టడము ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా కూర్చొని మాట్లాడుకొని ఆ విధంగా ఉండాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా మరి వారు నాకు మరి నేను ఒకనొక సందర్భంలో ఒక అసోసియేషన్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హైదరాబాద్ వాళ్ళు వస్తే నేను వారితో మాట్లాడితే గౌరవ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఆలోచన చేశారండి మనం దీనిపైన చాలా బాగా ఆలోచన చేస్తున్నామని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచ్ మిత్రులకి ఎంపీటీసీ మిత్రులకి జెడ్పీటీసీ మిత్రులకి నేను మీ వివిధ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కోరేది ఏంటంటే గ్రామం లోపల ఒక విధమైనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా మనం ఆలోచన చేయొచ్చు దీనికి ఒక్క
ఖర్చు చాలా తక్కువండి, డబ్బు పెద్ద ఖర్చు కాదు. కానీ ఒక మంచి వాతావరణం కూర్చుంటే పెద్ద మనుషులు వచ్చి కూర్చొని మాట్లాడుకొని, ఎందుకంటే ఇవాళ రేపు మరి మన ప్రభుత్వం తరఫున మరి బీపీ వచ్చినా షుగర్ వచ్చినా మిగతా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నిటి కూడా మందులు సరఫరా మన ప్రభుత్వం చేస్తున్న విషయం కూడా మీకు అందరికి తెలుసు. కాబట్టి ఆరోగ్యం కాపాడుతున్న సందర్భంలో పట వాళ్ళకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఈ సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులకి మనం ఆలోచన చేయాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని కూడా ఇవాళ గుర్తు చేసుకుందాం. మిగతా విషయాలన్నీ కూడా మిత్రులు కేటీ రామారావు గారు మీ ముందు అన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ